పొటాటో పప్పు తయారీ విధానం. ముందుగా కడాయిలో నూనె వేసి వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి. అలాగే వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు, ఉప్పు వేసి వేగిన తర్వాత అందులో బంగాళాదుంప ముక్కలు వేసి బాగా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు పసుపు, ఉడికించుకున్న కందిపప్పు, కాస్త నీళ్లు వేసి కలుపుకొని ఉడికించుకున్న బంగాళాదుంప మిశ్రమం కూడా అందులో వేసి ఒక 2-3 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా ఉడుకుతున్న పప్పులో చింతపండు గుజ్జు వేసి కాస్త ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని పై నుండి నెయ్యితో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పొటాటో పప్పు తయారవుతుంది.